చాలా బాగున్నాయి నాన్న. మనుషులకి అసలు సుఖ సంతోషాలు సభ చూస్తారు. ఇంకా 5 ఏళ్ళు కాదు, మీరు నాకు మాత్రము ఆయన బతుకున్నంతకాలం జ్యోతి బాసులాగా అవుతాడని ఛాలెంజ్ చేస్తా. కావాలంటే ఛాలెంజ్ చేయటం ఎందుకు అనుకుంటే ఓర్చుకుంటా అంతే. చేసేవాళ్ళు ఉంటే మాత్రం ప్రాణానికి ప్రాణం అయిన ఇస్తా, నా శక్తిని మించిన డబ్బుతో ఛాలెంజ్ చేస్తా. ఆయన బ్రతుకున్నంతకాలం ముఖ్యమంత్రి అవుతాడు, జ్యోతి బాసు కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటాడు. మంచి తెలివితేటలు ఉన్నాయి కుర్రోడికైన. ఈయన అనుభవం ఏంటండి, నిజంగా చంద్రబాబు నాయుడు నిజంగా దేవుడు శిక్షిస్తాడు. ఆయన పాపం అంతా ఇంత కాదు. నేను చూసి చెబుదామంటే చంపేస్తాడని, చంపుతాడని. ఆయన మానవ హక్కుల కమిషను పురుషత్వం అయినా ఉంటే ఒక దళిత మహిళ మీద కేసు చేస్తానమ్మా, నీ తరపు నేను వాయిస్తాను, నీ అన్యాయానికైనా వస్తుంటే నడి రోడ్లో చంపించాడు. వీడు ఎక్కడ నాకు హాని చేస్తాడు అని అలాంటి దుర్మార్గుడు. కానీ దేవుడు చూస్తున్నాడు, పాపం పండింది, ఎల్లకాలం సాగదు. దేవుడు మనుషులు మాత్రం ఆయన ఎదిరించలేరండి. జగన్మోహన్ చంపడానికి ప్లాన్ చేశారు. కత్తి ఎండ కోడి కత్తి ఎలా వెళ్తుందండి, వీళ్ళకి తెలియకుండా అధికారులకు తెలియకుండా ఎలా వెళ్తుందండి? నువ్వు నేను చెప్తే వింటారా? వెళ్ళనిస్తారా? నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, నన్ను పంపించమను. పెద్ద హస్తం ఉంటేనే పంపించారు, ఇది యథార్థం. కానీ ఆయన కప్పు పుచ్చుకున్నాడు. ఓటుకు నోటు కేసులో దొరికాడా? ఆయనదైన వాయిస్ ఇదైందా? ఆయన ఇన్నా ఆయన వాయిస్ ఒప్పుకున్నాడా? డబ్బా ఇస్తున్నాడు. అన్యాయానికి దడుతున్నారండి మనుషులు. కానీ దేవుళ్ళే చూడాలి ఆయన్ని. ఆయన అక్రమం మాత్రం పండిపోయిందండి, దాని విషయంలో తిరుగులేదు. దేవుడు మాత్రం ఎవరికి ఊరికినే శిక్ష చేయడు వాళ్ళ మనుషులు. కానీ ఈయన పథకం ఏంటండి, 8 కోట్లు అప్పు తెచ్చాడండి, ఏం చేశాడు ఆ డబ్బులు లెక్క చెప్పమంటే చెప్పడు ఏంటి? నిన్నగాక మొన్న విజయవాడకి 100 కోట్లు ఇచ్చాడండి, గుంటూరుకి 100 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బుకి 200 కోట్లు లెక్క చూపిమానండి, నన్ను ఊరి తీయమానండి, లెక్క చూపించి ఊరి తీయమానండి. ఏం అక్కర్లా, రికవర్ చేయటం కాదు, లెక్క చూపిమానండి. ఖర్చు పెడితే లెక్క చూపెడతాడు కదా. అది తెలిసిన వాళ్ళు కూడా ఏంటండి ఈ టీవీలు, ఎంత అన్యాయం, వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నాడు తెలుసా ఆయన? నా కోసం ప్రసారం చేయండి అని. ఇది యథార్థం కాబట్టి ఎందుకు చేస్తాడు? మంచి కనపట్లేదా? భోజనం ఎలాంటిది పెడుతున్నాడండి? నీ పిల్లడు ఉండొచ్చు, నా పిల్లడు ఉండొచ్చు, నా కొడుకు ఉండొచ్చు, నీ కొడుకు ఉండొచ్చు, నీ కూతురు కొడుకు ఉండొచ్చు, నా కూతురు కొడుకు ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎలాంటి భోజనం పెడుతున్నాడు? మంచి భోజనం పెడుతున్నాడు. ఆయన అలాంటి చర్య తీసుకున్నాడా? అలాంటి చర్య తీసుకున్నాడా పిల్లలకి? ఎందుకని? ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఎంతకాలం చేశాడా? ఎంతకాలం టైమా? ఇంకెంతకాలం కావాలి చెప్పండి? చాలా అన్యాయం సార్. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా అన్యాయం చేస్తున్నాడు సార్. ఆయన ఆలోచించట్లా సొంత మామనే పార్టీ నుండి దించేశాడండి. ఎందుకు దించాలి? ప్రజలను ఉద్ధరించాలని. ఏం చేశాడు, ఏం ఉద్ధరించాడు, ఏమన్నా రేట్లు తగ్గించాడా? నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా వచ్చాడండి, పాల రేట్లు 35 రూపాయలు అర లీటర్ ఉంటే రూపాయికి చేశాడు, పావల తీశాడు. ఈయన చేశాడా? ఆనాడు సంగతి చెప్తున్నా నేను. మరి మంచి చేసేవాడు చేయాలిగా. ఎలాంటి పథకాలు, ఎంత అసలు డబ్బు ఎట్టిస్తున్నాడండి? దేవుడు సాయం చేస్తున్నాడా లేకపోతే ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు? అర్థం కట్టలేదు. డబ్బు ఏదండి, ఈయన అప్పులు చేశాడు, అప్పులకు వడ్డీ ఎంత కడుతున్నాడు? వడ్డీ ఎంత కట్టాలి? అది గవర్నమెంట్ కడుతుందా లేదా? ఆ తర్వాత అప్పులు కట్టుకుంటూ డబ్బు ఖజానా లేకపోతే జీతాలు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అందరికీ ఎంతెంత 3000 వాళ్ళకి 10000 చేశాడు. తర్వాత ఆటో వాళ్ళకి 10000, ఆటోలు మూల పడేస్తాడేమో, పడే మాకండి, వ్యాపారం నడుపుకుంటూ ఇంట్లో పోషణంగా చూసుకోండి అన్నాడు. అన్నప్పుడు అది వాళ్ళకి హెల్ప్ జరిగినట్టేగా, మంచి పని కదా. నువ్వు నేను ఆదుకున్నావా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదుకున్నాడా? ఎందుకు ఆదుకోకూడదు? ఎవడు ఆదుకుంటాడు? మనుషులు కదా వాళ్ళు. పేదవాడు అంటే చాలు సార్, అందరిని ఆదుకున్నాడు. ఇప్పుడు టైలర్లు ఒకటి మొరపెట్టుకున్నారు, ఏమని, మాకు కూడా ఏదన్నా 10000 రూపాయలు ఇవ్వండి అని. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నాడు. రైతులకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాలండి? కొద్దిగా ఆగండి, నేను కుదుడు పడ్డాకి ఇస్తాను అనొచ్చు కదా. అనలేదండి, చేసుకొస్తుంది. ఎలా వస్తుందండి అంత డబ్బు? అవి మంచి పనులు కదా. అలాంటి మంచి పనులు ఈయన ఎందుకు చేయలేదండి? ఎవరాపారు? ఎందుకు చేయలా? 100% నేను, నాకు ఎవరైనా సరే పందెం కడితే నా వరకు నా మనసుకు మాత్రమో ముందు చెప్పలేము. 30 ఏళ్ళు ఉంటాడండి ఆయన, జ్యోతి బాసు ఉన్నాడు 30 ఏళ్ళు ఆయన. నేను చేయలేను ముఖ్యమంత్రి కంటే ఆయన్ని పక్కన తప్పించారు. ఆ పేరు ఉంటుందని నా నమ్మకం. నా నమ్మకం నిజమని నేను అంటలేదండి, నా నమ్మకం వరకు చెప్తున్నా. కానీ నాతో పోటీ పడతానంటే ఎవరైనా నేను నా శక్తి కొలత కడతాను. నా నమ్మకం వరకే. మీరు అందరూ చేయండి, ఆయన గెలిపించండి అని అంటలా. గెలిపిస్తారంతే, మంచి కావాలి కదండి. సొంత అసలు ఎంతమంది అండి, ఎంతమంది ఆనందిస్తున్నారు? ఆయన ఎంత ఖర్చును తట్టుకుంటాడు, మంచి ఆరోగ్యం అంటాడు. కళ్ళకి కళ్ళు గురించి చూపెడుతున్నాడు. కళ్ళ గురించి డబ్బులు లేకోకుండా చూయించుకోలేని వాళ్ళు ముదిరిపోయి శుక్లాలు అయ్యి కళ్ళు కనపడ పరిస్థితికి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటిది తప్పిస్తున్నాడు. అది మంచి పని. ఈయన చేశాడా? ఎందుకు చేయకూడదు? ఫస్ట్ 5 ఏళ్ళు వదిలేయండి.
రెండోసారి 5 ఏళ్ళు వదిలేండి, 3వ సారి 5 ఏళ్ళు చేశాడు. ఎంతకాలం కావాలి ఇంకా ముఖ్యమంత్రిగా చెప్పండి, వాస్తవం గ్రహించండి. మీరు ఇదిగో విలేకరులైనా నిర్మాకాటంగా చేస్తే, ఇప్పుడు సాక్షివాడు కొన్ని నిజాలు తీస్తే వాడిని ఎమ్మడ పట్టి కొడుతున్నాడు, విలేకరుడు ఎవడైనా దడుతాడుగా. అలా నిజాలు మీరు విన్నది విన్నట్టు చెప్పండి. కావాలని నా అడ్రస్ ఇవ్వండి, నాకు తోచింది నేను చెప్పాను, చెప్పుకునే హక్కు ఉంది. చంద్రబాబు నాయుడు చాలా పొరపాటు చేస్తున్నాడు, చాలా స్వార్థపడు. అమరావతిలో ఎందుకు సార్ ఇలా చేయాలి? అక్కడ జనం ఎంతమంది, ఆయనకి ఏం అన్యాయం జరుగుతుందని చెప్పరేంటండి? అక్కడ అన్యాయం ఇది చేశాడని చెప్పమానండి. ముఖ్యమంత్రి గారు అన్నాడు మీ బాధలు ఏంటో రండి వినండి కూర్చోండి అన్నాడు. వద్దంటాడు ఏంటి, వాళ్ళకి చెప్పొద్దా సార్? చెప్పండి, అధికారులకు చెప్పొద్ద రీజన్ పోవాలంటే చెప్పాలా లేదా? మరి చెప్పకుండా అక్కడ అలడ ఏంటండి? ఆయన డబ్బు ఇచ్చి చేపిస్తున్నాడండి వాళ్ళు. మొన్న కారంతో ఎమ్మెల్యేని అయ్యా మా బాధ ఇది, మాకు ఇలాంటిది ఉంది, మీరు మేము రాలేము. రాలేనని ఎందుకంటారండి? గవర్నమెంట్కి వద్దా? గవర్నమెంట్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు విమానాశ్రయాలు ఉంటే అల్లర్లు అవుతాయంటే వెనక్కి వెళ్ళాలంటే వెళ్ళిపోయాడండి. ఎందుకు వెళ్ళాడు? ఆయన కత్తులు ఏమైనా తెచ్చాడా? తేలేదు. మరి ఎందుకు పంపించారండి? ఆయన ఏమన్నాడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని అన్నారు. వాళ్ళకి ఎదురు చెప్పకుండా వెళ్ళాడు. ఈ నిండేంటి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.